మత్తు మందులలాగాను నిద్ర మాత్రలలాగాను పని చేసే గుణమన్న ఈ మధ్యాన్ని ప్రభుత్వం వారు నియంత్రించాల్సింది బదులు అది వేరేగా ఎక్సైజ్ లో పెట్టేసి విచ్చలవిడిగా అమ్మటం అనేది ఎంతవరకు కూడా సమంజసం కాని విషయం అలాంటి దాన్ని తాగటం వల్ల ప్రజలందరూ ఎక్కువగా తీసుకోవటం వల్ల చాలా నష్టపోతున్నారు అనేది ప్రభుత్వానికి తెలిసి కూడా దాన్ని నియంత్రించకుండా విచ్చలవిడిగా అమ్మటం అనేది జరుగుతా ఉంది ప్రపంచ దేశాల్లో కూడా ఈ మధ్య మీద ఒక డేటా ఇచ్చినప్పుడు 2014 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 38.6 మంది తాగుతంటే ఇండియాలో మన ఒక్క దేశంలోనే 30% తాగుతున్నారు అనేది నివేదికలు పంపించటం దీనిలో 11% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రమాదకరమైన స్థితిలో తాగటం అనేది వారు చెప్పడం జరిగింది వారు ప్రకటించడం జరిగింది దీని వల్ల ఇదే కాకుండా మద్యం వలన ఆర్థికంగా వారు నష్టపోతున్నారని అదే కాకుండా వారు ఎంత తాగుతున్నారో అంత ఆర్థికంగా దెబ్బ తింటాం ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు జీవితకాలం బాగా కుంచించుకోవడం అనేది చెప్పడం జరిగింది ఈ సమస్యే కాకుండా 2015 లో కూడా ఒక ఫ్రాన్స్ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ ప్రోగ్రెస్ అనే ఒక సంస్థ మనకి మనం కూడా దానిలో సభ్యులుగా ఉన్నప్పుడు వారు ఏం చెప్పారంటే ఎవరైతే ప్రస్తుతం ఇండియాలో ఉన్న యువతున్నారో వారు దాదాపుగా 50% మంది తాగటం జరుగుతుంది అందులో దాదాపుగా ఎక్కువ మంది 38.3% మంది వాళ్ళు హజార్డస్ డ్రింకింగ్ అంటే హార్డ్ లిక్కర్ తాగటం వల్ల చాలా నష్టపోతున్నారు అనే విషయాలు వెల్లడించడమే కాకుండా మద్యం అనే దాన్ని నేషనల్ పాలసీలో పెట్టి వాళ్ళు ఏదో ఒకటి క్యాబినెట్ మన యూనియన్ గవర్నమెంట్ నియంత్రించకపోతే మాత్రం రేపు 2020కి 6.58% బిలియన్ లీటర్స్ మధ్యపరంగా అమ్మకాలు జరుగుతున్నాయి అనేది ఒక నివేదికని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని ఈ ఎక్సైజ్ యాక్ట్ కాకుండా వేరే విధంగా తీసుకొచ్చి ఏదైనా డ్రగ్ కాబట్టి ఇది డ్రగ్ పరంగా తీసుకున్నా సరే లేదు యూనిఫామ్ లిక్కర్ పాలసీ తీసుకున్నా సరే లేదు అని అంటే పూర్తిగా నియంత్రణ టైం బౌండ్గా నియంత్రణ నుంచి నిషేధం తీసుకువెళ్ళాలని మేము పోరాటానికని ఈ రోజున ఆగస్టు 15 రేపు వచ్చే రోజున ఇది నిర్ణయించుకుంటారు జరగటం కోసం ముందుగా పెట్టుకున్నాము అక్టోబర్ 2 కూడా మేము అక్టోబర్ 1 కానీ 2 కానీ కూడా ఇంకో కార్యక్రమం చేస్తాం లేకపోతే మన యువత ఏదైతే ఆర్థికంగా బాగుండాలి ఆర్థికంగా వారే మనకు బలమని అనుకుంటున్నారో వారు నిర్వేర్యం అయిపోవటం అనేది జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సదరన్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో యువత తాగుతుంది 5.5% మంది తెలంగాణలో 5.1% మంది అంటే సదరన్ స్టేట్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కు చెందిన యువత ఎక్కువ మంది మద్యం తీసుకుంటున్నారు అనేది డేటా ఉంది కాబట్టి మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఏదైతే ఆర్థికపరంగా మనం ఉపయోగించుకోవచ్చు సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయో వాటిని తప్పకుండా ఖండించాల్సిందే ఈ ఆర్థికపరమైన అంశాలుగా తీసుకుని చేస్తే మాత్రం భవిష్యత్తులో ఈ సమాజం యువత చాలా నిర్వీర్యమైపోయి సమాజానికి ఉపయోగపడకుండా అయిపోతారు.